అవునే ఇల్లు మొత్తం ఇప్పుడు ఇక్కడ ఓషన్ కాబట్టి బండల పైన ఓకేనే. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మజా కార్తున్నావా? చెప్తున్నా అని కానీ కొట్టినావు అనుకో అభిష్. నా కొడుకు దొంగోడు అన్నావు కానీ మమ్మీ నేనే Hey guys, good morning. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి. ఆయన అన్న తమ్ముళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారు. మా వాడిందంటే చోట కాడు లవ్ చూపెట్టడానికి ట్రై చేస్తారు, అది గొడవగా మాడిపోతుంది. ఎందుకంటే మనకి నచ్చారు అవిజ్ గారికి. ఏ ఏ చోటలో రా, వద్దు వద్దు, అని పైన పైన వడి వడి వాళ్ళు లవ్ చూపెడుతున్నాం. అవి జిమ్కి వస్తావా? సో మనకి స్కూల్ లేరు ఇవాళ, ఏపీవీపీ బంద్ అంట. సో ఈరోజు స్కూల్ లేరు అని చెప్పేసి నిన్ననే మెసేజ్ వచ్చింది మాకు ఈవినింగ్. సో అందుకే స్కూల్కి వెళ్తలేరు. బట్ వీని మాత్రం జిమ్కి తీసుకెళ్తాం, ఎందుకంటే వీడు ఉన్నాడంటే పనులు ఆగిపోతాయి. సో 1 అవర్ జిమ్లో ఉన్నాడంటే వీళ్ళు సానాలన్నా ఇంకా ఏమన్నా పనులు చేసుకుంటారు. అవి దా వెళ్దాం దా చూడా. నువ్వు దేనికి ఏ అవి నడు, తయారుగా డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు, డ్రెస్ చేంజ్ చేసుకో. మావిడు చూసింది నేను ఏమని చెప్పాలన్నానా? నేను ఈమె చెడ్డ ఏమంటే ఇయ్యది, ఏమంటే కోపము. ఏనా ఎక్కడ కింద? అవునే ఇల్లు మొత్తం ఇప్పుడు ఇక్కడ పోసింది కాబట్టి బండల పైన ఓకే. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఒకవేళ ఇడు బెడ్ పైన వస్తే బెడ్ పైన పోయలే కదా, కింద వచ్చే పోసింది. అవును తల్లి, నీకు ఏమైనా అర్థమవుతుంది అని నన్ను ముందు కొడిపిస్తున్నావు? నేను నన్ను మనిషిని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? నా బీపీ తెప్పిస్తే మంచి చెడ్డేసుకోపోరా, పో చెడ్డేసుకోపో. నువ్వు కూడా చెడ్డి లేకుండా తిరుగుతాడు. ర్యాషెస్ వస్తే నేనేం చేయాలి తల్లి? అవును చెడ్డన్న ఏరో ఒకటి వేయండి. వేరే ఏం టెక్నాలజీ లేకుండా చేస్తున్నాను మీకు. మీకు ఆ డైపర్లు అవి ఏమంటారు, యూజ్ అండ్ యూజ్ అండ్ వాష్ డైపర్ కూడా తెచ్చినా అండి మీకు. మంచిగా ఉండుకు ఏడిపిస్తారమ్మా. రే కుకి, నీకు టాయిలెట్ వస్తే బయట పోదు, అర్థమైంది? అందరు నేర్చుకుని టాయిలెట్ పోరు, ఎట్లా పోవాలో. నీకు టాయిలెట్ వస్తే బయట పోవు, అర్థమైందా? నీకు అర్థమవుతుందా? సుస్సు సుస్సు వస్తే బయట పో, అర్థమైందా? సుస్సు వస్తే ఏం చేస్తావు? సుస్సు వస్తుంటే బయట పో, బయట పోయి చేయాలి సుస్సు, అర్థమైందా? కలిసి కానీ అర్థమైందా? ఏమనలేకపోతుంది, ఇంత తప్పే లేరు. మన హోటల్లో కూడా అవిష్ గారు పోసిండు, పోయి అని చెప్పేసి. నా బిడ్డు కాదు కాబట్టి, పైసలు కడుతున్నాం కాబట్టి. ఇక్కడైతే నా బిడ్డు కదా. అవుతమేంద్రా సుస్సు వచ్చిన అవుతమేంద్రా, కటింగ్ చెప్పిస్తాం వద్ద ఆయనకి. కుక్కి కటింగ్ చెప్పిస్తుందా? ఏడుస్తారా అనుకుంటా. ఏమైంది వాడి స్టిక్కర్స్ టచ్ చేస్తే నీకేమవుతుంది చెప్పు. తమ్ముని ఎందుకు కొడుతున్నా? టచ్ చేస్తే ఏమవుతుంది? బ్యాగ్ దగ్గర రానివ్వు, బాల్స్ అని పెట్టుకుంటావు, వానికి ఏం ఆడుకోనికి ఇవ్వవా? టచ్ చేస్తే ఏమవుతుంది? టచ్ చేస్తే ఏమవుతుంది? అవి అని పైన చేతి పడని నీ చేతిలో కొట్టకుండా చెప్పరా. మజా కార్తున్నావా? చెప్తున్నా ఆయనకి, ఆయన కానీ కొట్టినావు అనుకో అభిష్. ఆయనకి ఆయనకి ఆయన పట్టుకుని కూడా ఇచ్చే వానికి. నడకాలు చేస్తున్నాడు. నీ నీ ఒక్క ఇల్లు అనుకుంటున్నావా? నీ ఒక్కడిని అనుకుంటున్నావు ఇవన్నీ? అవి సాయంకెళ్ళరా, బ్యాగ్ అక్కడ పెట్టి సాధనకెళ్ళు. మమ్మీ ఇంటికి కూడా లడ్డు కావాలంటేనే నా కొడుకుకి ఇవ్వవా అనే అయిపోయినాయి అని చెప్పేసి ఇవ్వనే. లడ్డు ఈయన ఫస్ట్ అవి ఒక్క లడ్డు రెండు లడ్డులా తిను, చాలా కచ్చపడుతున్నావు అయ్యా. పొద్దున్న బ్యాగ్ ఇచ్చి పెడతలే మమ్మీ నిన్న నుంచాడు. సో కటింగ్ చేపిద్దాం అనుకున్నాము, ఇక్కడ రా నా చోట. కానీ ఉష వద్దని చెప్పేసి అంటుంది.
ఎట్లున్నారా మనోడు? మనోనికి కొంచెం ఏ గ్రోత్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే, కొంచెం లైక్ అభిష్ కంటా వెన్ కంపేర్ మనోనికి ఇంకా రాలే. ఇక్కడ మెల్లమెల్లగా మొలకలు వచ్చినాయి మనోనికి అరౌండ్ లైక్ 17 మంత్స్. మా రియాన్స్ గాంధీ దొంగేడు పెట్టుకుంటారు చూపెడతా చూడు. ఏ దిగు కింద దిగు, దిగని చెప్పినా మళ్ళీ అయిపోయి. ఇప్పుడు చూడు ఎట్లా ఆగిపోతావు చూడు. మమ్మం తిన్నావా? తిన్నావా? అన్ని దొంగ ఏడుపులు దొంగ ఏడుపు ఇదన్నీ అవ్వా. మళ్ళీ ఇంకా మాట్లాడుతూ ఉంటాడు. దిగు నా కింద పడతావు నా బేబీ దిగు. అప్పుడప్పుడు మా చోటగాడు ఏం మాట్లాడతావు మాకు అర్థం కాదు, బట్ ట్రై టు కన్వర్జేషన్ స్టార్ట్ చేద్దాం మనము. చోట ఏమున్నా నా ముఖానికి ఇక్కడ మూతికి ఏముంది? తిన్నావా? ఏం తిన్నావు? జై జై జయ తిన్నావా? జై జై జయ తిన్నా అంట మామిడి. కడుపు నిండిందా? స్కూల్కి వెళ్తావా? స్కూల్కి వెళ్ళావా? డాడా పేరేంటి? డాడా పేరు డాడా, వెరీ గుడ్. మమ్మ పేరేంటి? మమ్మ. అన్న పేరేంటి? అన్న. అన్న పేరు అన్న. ఓకే, నీ పేరేంటి? నీ పేరు మమ్మ. ఈయన పేరు మమ్మ అంట. ఓకే, డాడాకి ఇచ్చి ఆడికి ఇచ్చారు. కిస్ అడిగినా మనకు ఇది ఇస్తారు, మా వాడు ఇది ఇస్తారు. ఫ్లైకి ఇచ్చి, ఫ్లైకి ఇచ్చి. ఏం తింటున్నావు? కొడతా నేను చెప్తున్నా, అర్థమైందా? పేపర్ తింటే కొడతా. నువ్వు ఏడ్చుడు గారు తింటావా ఇంకోసారి పేపరు? తింటావా ఇంకోసారి పేపర్ తింటావా? తింటావా? కొడతా కొడతా పేపర్ తిన్నావా అంటే. ఒండుకు నోట్లో పెట్టుకుంటున్నావు? ఒండుకు నోట్లో నీ ఎవరి ఒండుకు నోట్లో పెట్టుకుంటున్నావు? పేపర్ మూట పెడితే కూడా తింటావారా? ఏ మనబుద్ధి గారు, ఇట్లాంటి బండి పైన ఏమైనా బుద్ధి అవుతుంది చెప్పు. పేపర్ తినవద్దు చోట, ఓకేనా? ఇక్కడ బండినోరా, ఇక్కడ ఇక్కడ్రా, ఇక్కడ్రా. పేపర్ తినవద్దు ఓకేనా? నీ మమ్మ కేసుకి తెలిసి. మా వాడు సైలెంట్ ఉండడు. నాన్నది నానిది, మా వాడు నాని నాని మమ్మీని నాన్న అంటాడు. నాన్నదే, అది కూడా నాన్నదే, నానిని నాన్న అంటాడు మనోడు. అంటే ఇవన్నీ కింద పడేసింది. మా పిల్లలు అంటే గమ్మున కూర్చున్నాడు అంటే మాత్రం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈవెన్ అభిజ్ గారు కూడా ఈ ఏజ్లో ఇట్లనే చేసిండు నాన్న. ఇప్పుడు ఈ తయారైందో. సో పిల్లలు బేసికలీ అంతే అనుకుంటాం. చోటా చోటా, మమ్మ మమ్మ నైటీ మా అన్న మమ్మ మమ్మ. ఓహో, డ్రెస్సెస్ కూడా గుర్తుపడుతున్నాడు వీడు. ఈ నాన్న నాని నాని మమ్మరే చూపెట్టు, మమ్మర్ చూపెట్టు మమ్మరా. ఇది ఇది మమ్మ వేసుకుంటారు కదా, ఉషా వేసుకునే డ్రెస్. సో మమ్మ మమ్మ అని చెప్పేసి అంటున్నాడు. వెరీ గుడ్. అన్న 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 చూపెట్టు అన్నరే. అన్న డ్రెస్ ఎక్కడ చూపెట్టు అన్న డ్రెస్. అన్న డ్రెస్ ఏది? మమ్మర్రా, ఇది మమ్మది, ఒప్పుకుంటుంది మమ్మది. నా అన్న అన్న ఇక్కడ ఉంది. అన్న అన్న డ్రెస్ చూపెట్టు. ఏ స్కూల్ డ్రెస్ తీసి అన్నరా అన్న అన్న ఇవన్నీ. ఓహో, దీనికి మెమొరీ పవర్ చేయడం బాగానే ఉంది. ఒక్కొక్క డ్రెస్ గుర్తుపడతా ఉన్నాడు వాడు. వెరీ గుడ్. అన్న డ్రాయర్ అది ఇక్కడదే చూపెట్టు, చూపెట్టు అన్న డ్రాయర్ చూపెట్టు. ఇంత ఇంటెలిజెంట్ నిన్న లేరు కూడా చిన్నప్పుడు. గుడ్ బాయ్, గుడ్ బాయ్ నాన్న. కానీ మొత్తం కింద పడిస్తావు కదరా, నాని లేచినంటే కొడుతుంది. చూసినాడే వానికి డైపరేస్ ఏమవుతుందమ్మా? ఏం అసలు ఊకే ఉచ్చోచుడు, మరీ టూ మచ్ మంచివి. పొద్దున చెప్పినా కానీ నీకు ర్యాషెస్ వస్తే ఇట్లా ఉచ్చో వస్తూనే ఉంటాడేగా. ఇది మా డాడీ చెప్పులు, మా డాడీ చెప్పులు వేసుకొని తిరుగుతున్నావు. ఏడిపోతున్నావు నానా? తాత చెప్పులు వేసుకొని ఏడిపోతున్నావు? తాత తాత చెప్పులు అవి. ఏ చూసి కింద పడుతావు చోట. రియాంజ్ గారు రిమోట్, ఏసీ రిమోట్ ఇక్కడ పడి ఏసీ రిమోట్, ఈడు పేపర్లు. ఎవరి పేపర్లు? ఈడు. ఎందుకు నానా చెత్తకుండా చేస్తున్నావు నానా? దీనైతే బ్యాగ్ ఇష్టపెట్టవా నాన్న? ఎందుకు నాన్న బ్యాగ్ ఎందుకు ఇష్టపెడతలేవు 3 రోజులు 2 రోజుల నుంచి?
బ్యాగ్ వేసుకోవాలనుకుంటావా? రే పడేక్ రే పడేకు, నన్ను కొడుతుంది రే, వద్దు రే రే. అవునా? ఇట్లా తల్లి పెట్టుకుందా? ఫోన్ ఇచ్చినా చూస్తుండే దోశ తీసాను, ముందు సహాలకు వచ్చినా. ఆ సందులు ఉంటది పర్పుల సందులు, సందులకే తీసుకుని అది ఏందో అనుకో, కళ్ళలో పెట్టుకుని ఓ ఓ అని ఏడుపు రీగాలు. తీసుకో చిన్నది. ఏ అవి ఉంది కానా? నేను ఇప్పిస్తే ముందు కొడుతున్నా నానా. ఏమైతుంది? ఆడుకుంటే ఏమైతుంది? నీ బ్యాగ్ ది పట్టుకుంటే ఏమైతుంది? అవి అట్లా ఏదు నానా. గైజ్ మరీ టూ మచ్ చేస్తున్నారు. ఇరు ఏవి ఇది ఏది పట్టుకున్నా సరే నారని చెప్పేసి గుంజుకుంటున్నాడు అభిష్ గారు, మరీ టూ మచ్గా గుంజుకుంటున్నాడు. సో నాకు ఒకటి అర్థమైతే లేదు, ఇట్లా బ్రదర్స్ ఇట్లనే ఉంటారా లేకపోతే మా ఊరు సరే ఓవర్ చేస్తుందా? నాకు అర్థమైతే మరి హెల్ప్ చేయాలి కదా నానా, మీ టీచర్ హెల్ప్ చేయాలని చెప్పేసి అన్నారు కదా. మరి అట్లాంటప్పుడు చోట గారు ఏం పట్టుకున్నాను ఎందుకు తీసుకుంటావు రిటర్న్ చెప్పు. తీసుకో మళ్ళీ బ్యాగ్ ఇచ్చేసే అంత అమ్మునికి బ్యాగ్ ఇచ్చేసే. అవి ఇదింది ఇది ఎందుకు లోపల పెట్టినాడు? ఒక గన్ను, ఒక చెప్పు, అరే బుక్స్ పెట్టు. అయ్యా అవి కీస్ తీయాలని చెప్పినావు కదరా, కదే మమ్మీ నీ అవ్వ. బ్యాగ్ లేచిండు అవి ఊహించుకొని ఆ బ్యాగ్ చూసిన మళ్ళీ ఏమన్నా అంటే నా కొడుకు తీయలేస్తామ్మా అంటది. అద్దాలు కనిపిస్తలేవయ్యా అద్దాలు. అంటే ఇప్పుడు మా వాడు దొంగోడా అండి మమ్మీ? బూంది తిన్న ప్లేట్, బూంది తిన్న ప్లేట్ కూడా బ్యాగ్ లో పెట్టుకుందా? ఏంది నాన్న అది, ఏం చేస్తున్నా నా బూంది తిన్న ప్లేట్ ఎందుకు పెట్టుకుంటున్నా బ్యాగ్? ఇంకేం రోగం పుట్టింది బ్యాగ్ లలో దాపెట్టుడు? అద్దాలు పెట్టావు నాని, నాని అద్దాలు పెట్టినావా? అరిగా నానా నువ్వు కీసు కీస్ ఎట్లా అట్లెట్లా పెడుతున్నావు నాన్న బ్యాగ్ లో? అలా బ్యాగ్ లో ఏముండా ఇష్టపడేసా బ్యాగ్ ని? అవి ఒకళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పేసి టీచర్ చెప్పినా లేరా? అరే చెక్ చేయని ఆగు, స్పెక్స్ పెట్టినావా నానిది? మళ్ళీ కీస్ ఎట్లా పెట్టినావు నువ్వు? నేను పెట్టలే, నేను ఎందుకు పెడతా అని అన్నావు కదా. కీస్ ఎట్లా పెట్టినావురా? రేపు ఏం వేసుకొని పోతావు స్కూల్ స్కూల్లో పెట్టుకున్నావారా? అవి ఒక 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 షూ ఇది ఇవన్నీ ఏ మజాక్ గారా? అవి చడ్డీలు వెతుకుతున్నా ఎక్కడ పోయినాయి చడ్డీలు అని. ఇగో అడ్డాలు లేవు మమ్మీ, మమ్మీ అడ్డాలు లేవు. ఏంది అసలు ఇరు ఆ బ్యాగ్ తీసే, బ్యాగ్ తీసే పోనీ ఆడుకోలేదు. ఏం చేస్తాం అవి ఆనికి 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 పోనా తీసుకో బాల్ తీసుకోపో ఒక బాల్ ఆనికి ఇయ్యి ఆడుకొని కొంచెంసేపు ఆడుకొని వద్దు నాన్న. ఏమన్నా పెడితే మా అమ్మకి చెప్పు లోపట ఓ ఎట్లుండి మా అమ్మతోటి.
ఆ బ్యాగ్ రెండు రోజులతో చీసి పెడతాడు, ఇష్టం ఉన్న సామాన్ పెడుతూ మళ్ళీ ప్యాకింగ్ చేసుకుంటున్నాడు వాడు. ఏడికి ఏం శ్రీలంక రా, మేము ఒక్కసారి టూర్ వేసాం శ్రీలంక టూర్ ఫిబ్రవరిలో, ఇక అప్పటి నుంచి శ్రీలంక శ్రీలంక పట్టుకున్నాడు వీడు. ఏ ఏం రా నీది, చేసుకో ప్యాకింగ్ చేసుకొని నొక్కండి ఓకేనా. దొరికిందా, ఏ దొరికింది? నా కొడుకు పైన ఇంజామ్ వేసినావు కదా మమ్మీ, నా కొడుకు దొంగోడు అన్నావు కానీ మమ్మీ వేసిన ఇట్లున్నావు మమ్మీ. నిజంగా నువ్వు అయితే స్పెక్స్ మెట్ట కింద పెట్టుకొని అవిష్ గారి పైన వేసింది. ఓకే పో. ఏం శ్రీలంక అని పట్టుకుంటే అర్థమైతే లే మమ్మీ ఇడైతే ఏనా స్కూల్ పోయారు రేపురా లవ్ లవ్ నాన్న లవ్ రేపు మార్నింగ్ స్కూల్ ఉంది, అలా బండి ఉందే కానీ రేపు మార్నింగ్ స్కూల్ ఉన్నాడు, నేనే డ్రాప్ చేయాలి, నాకు డబల్ డబల్ వర్క్ అవుతుంది. ఆయన కింద కామెంట్స్ వేస్తుంది తెలుసా, ఏం పని చేస్తావు పోయి నువ్వు పోయి డ్రాప్ చేయని చెప్పేసి. ఏమయ్యి ఏం పని పాట లేన చూస్తున్నాడు అయితే జనాలు అయితే నిజంగా. ఈ బాల్స్ రే అని పైన ఉట్టకరా ముందే ఆడు కంట్రీ ఆడు రెండు పెట్టుకున్న పెట్టుకుంటున్నాడు ఎట్లా దిగుతుంది చూడు. అవి నాడు అనుకునే టైం ఉన్నాడు నాడు చూసా ఫుట్బాల్ ప్లేయర్ అవుతావా అనే చిన్నది పండు పెట్టినాడు రావి నాడు బ్యాగ్ పక్కన పెట్టి రేపు చూసుకొచ్చినాడు. ఏ ఎడవక్రా ఊకి ఏడుస్తావు దీనికి ఏడుస్తావు, అది బంద్ చేసి బంద్ చేయాలా నాడు బంద్ చేసినావు కదా నాడు. సో గైజ్ ఈరోజు బ్లాగ్ ఏంటే హోప్ఫుల్ మీకు నచ్చితే బ్లాగ్ ఒక లైక్ కొట్టండి. సో రేపటి దినం బ్లాగ్ రేపటి బ్లాగ్ కలిసి అప్పటికి బాయ్ చెప్పు. బాయ్ చెప్పురా.